ఇది ఏమేమి మాట్లాడాడో ఏమేమి చెప్పాడో చూద్దాం. ఈ పలక మీద ఏమేమి రాయమన్నాడో కూడా నేనే చదివేస్తాను వినండి. ఇది ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పారు. పాప కొంచెం లేట్ అయినా కానీ కంగారు పడద్దు, జరిగేది మాత్రం జరగక మానదు. అదే మాట ఇక్కడ వాక్య రూపంలో రాశారు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమస్తం ఒకటికే అదురుపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును. దేవుడు రైన క్షణం సమాధానం చెప్పబోతేనే మనం ఉండలేము. దేవనకు ధర్మశిల్పులు తగ్గించంట, కాళ్ళు పిలిచి తగ్గించంటాం, అప్పటికప్పుడే తెగిపోవాలి మనకి, లేకపోతే దేవుడు లేడు. అది జీవితం అందరు ఒకసారి ఆలోచించండి, నేనే కొత్త మాటలు ఏం చెప్పట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తుందంటే ఓపికగా ఉండు, దాని టైం వచ్చినప్పుడు మాత్రమే జరుగుద్ది. మన జీవితంలో విషయాలు వెంట వెంటనే జరిగిపో, ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం అంటూ దేవుడు ఇస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, దేవుడి సన్నిధిలో గోచాడాలి. ఆ హృదయమే మనకు కావాలి. మనం రోజు చర్చకొచ్చి అడిగేది ఒకటే, దేవుడి సన్నిధిలో గోచాడే హృదయం. అప్పుడే దేవుడు టైం వచ్చినప్పుడు ప్రతిదీ క్లియర్గా చేసేస్తాడు. సో ఈ దినం మొదలుకొని వెయిట్ చేయండి. ఎంత వెయిట్ చేస్తే మీ విలువ అంత పెరుగుతుంది. దేవుడు మిమ్మల్ని అధికంగా చేస్తాడు. ఎప్పుడు? దేవుని కొరకు కనిపెట్టుకుని అప్పుడే దేవుడు మీ కోరికల్ని తీరుస్తాడు. అదేవిధంగా పాప ఈయన కొన్ని కొన్ని విషయాలు రాయమన్నాడు. ఏంటంటే మరి పాపల కోసం కదా మరి అడిగాడు ఈయన. మరి అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే బైబిల్లో చేర్చడానికి అసలు ఉపయోగం ఏంటి దీన్ని అనుకుంటే, ఇస్రాయేల్ ప్రాపం చేశారు, ఈయన ప్రశ్నించాడు, ఆయన ఎటువంటి వాళ్ళు పంపించేస్తాడు, వద్దునైనా వద్దునైనా అని కాలంలో పడేశాడు. సరే అని చెప్పి దేవుడు ఏమన్నంటే సరే క్షమించేస్తాను, కాకపోతే కొన్ని విషయాలు చెప్తాను. ఈ విషయాలు నేర్చుకుంటేనే ఉంటాను, దీన్ని పాటిస్తేనే వదిలేస్తా, లేకపోతే తీసేస్తా. కొన్ని విషయాలు చెప్పాడు అందులోది. వారు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడతారు. అటువంటి వాళ్ళు తీసేస్తాడంట. అదే కదా ఇప్పటివరకు అదే కదా చెప్పాను నేను కూడా, మనం గొప్ప, నా పక్కోడి కంటే నేనే విశ్వాసి. అదే అన్నాడు ఆయన, నీళ్ళను అతి చేయబడ్డట్టు ఆయన తీసేస్తా. కానీ ఎటువంటి వాళ్ళు ఇస్తానంటాడు మరి? తగ్గిందే రాసుంది చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నువ్వు దేవుడి శైలిలో బతకాలంటే ఎలా ఉండాలి? అది మరి అది చేయబడితే నువ్వే విశ్వాసమని ఏమైపోతాడు? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రార్థన విషయంలో మనం గోచడాలి, కానీ స్థానం కోసం కాదు. నీ స్థానం దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఎక్కడ ఉన్నా సరే. తీసేయాలనుకుంటే సెకండ్లో తీసేస్తాడు. మన చేతిలో లేదు మన జీవితమే, మన జీవితం మన చేతిలో లేదు. ఇంకా పొజిషన్ స్థానాలు మన చేతిలో ఉన్నాయా? మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. నేను మాట్లాడట్లేదు, వాక్యమే మాట్లాడుతుంది. అది చేయబడద్దు అంటుంది. మరి నీతిమంతులుగా ఉంటేనే అంటుంది. సరే సరే ఇంక వద్దులే, ఆయన తిట్టే తిట్లు తింటే మనకు కూడా బాధ వచ్చేస్తుంది, కానీ ఆయన ఆయన ఏం చెప్పాడు, ప్రతిఫలాలు మాత్రమే తీసుకుందాం. సరే 13వ వచనం, జనులు ప్రయాసపడుతారు కానీ అగ్నిపాలు వ్యక్తమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇంక వచ్చాం, అందుకు అర్థం అయిపోయింది అనుకోండి కదా. ఓకే, జ్ఞానం గురించి ఏదో చెప్పు ఉండాలి ఒకసారి చూద్దాం. ఎక్కడైనా ఫస్ట్ టైం చూస్తున్నారేమో కదా, తెలియకపోవచ్చు. ఓకే, ఎలా అనగా సముద్రము జలముల నుండి నిండి ఉన్నది, జలములతో నిండి ఉన్నది, భూమి యెహోవా మహత్యమును గురించి జ్ఞానముతో నిండి ఉన్నది. నువ్వు దేవుడి అందు ఉంటే దేవుడు నిన్ను ఇక్కడ ఎట్లా ఉంచాడు? సముద్రం నీళ్ళతో ఎంత సమృద్ధిగా ఉంటుందో, నువ్వు దేవుడి సన్నిధిలో నీ జాయితీగా ఉంటే జ్ఞానంతో దింపుతాడు. నేను కావాలా వద్దా? జ్ఞానం కావాలంటే నిజాయితీ ఆశపడద్దు, దేవుడు ఇస్తాడు. నువ్వు ఆశపడితే ఇంక దేవుడు ఏమిస్తాడు? ఇంకా మౌనముగా పోరాడు, దేవునితో మాత్రమే, సంఘంతో కాదు, సంఘ సభ్యులతో కాదు. దేవుడిని కావాల్సింది ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. మనమే అడగం, మనకి అడగకుండానే ఇచ్చేయాలి కదా అన్ని అలా అడుగుతున్నాడు. కానీ జ్ఞానం మాత్రం అడిగితేనే వస్తుంది. సో ఈయన పాపం ఇలా చెప్పేశాడు, ఇలాంటి చిన్న మాటలు చెయ్యొద్దు, కొన్ని కావాలంటే ఇలా చెయ్యండి అనేసి నీట్గా చెప్పేశాడు. తర్వాత ఈయన మరి మొత్తం అయిపోయింది కదా, పోనీలని క్షమిస్తానని దేవుడు కూడా మాట ఇచ్చారు కదా, మరి ఎందుకంటే మిమ్మల్ని వదిలి పెడతాననేసి కూడానే. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఇంక లాస్ట్కి ఏంటిది వచ్చేది, ప్రార్థన అయిపోంగా, వాక్యం అయిపోంగానే అందరూ చేసేది ప్రార్థనే కదా, ఈయన కూడా మొదలెట్టేశాడు. కానీ
మూడో అధ్యాయం మొత్తం అంతా ఈయన ప్రార్థనే ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, ఎవరేమైపోయినా నన్ను ఉంటే చాలు, నా ఊరు వదిలేసే నేను నిన్నే నమ్ముకున్నాను, నాకు నువ్వు ఉంటే చాలు, నా కుటుంబస్తులు నన్ను వదిలేని నువ్వు ఉంటే నాకు చాలు, నేను నిన్నే నమ్ముకున్నాను. ఎందుకంటే జీవం గల దేవుడు మనల్ని ఎన్నటికీ వదలడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను లేపడానికి నేను ఉన్నానని చేయి తలిచ్చే దేవుడు. కనుక లోకస్తులతో వాళ్ళతో వాళ్ళ మీద ఉండకుండా దేవునితో దేవుని దగ్గరగా జీవించడానికి మనంతో. లాస్ట్గా ఇదే వచనంలో లాస్ట్ మాట, నేను చెప్పేస్తే మీకు అర్థం కాలేదు, వాక్యం ఉందో లేదో మీకు తెలియదు కదా, అదే మనం చూద్దాం. మూడో అధ్యాయం 17వ వచనం, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్షవల్లి ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాయలేకపోయినను, చేనులో నుండి పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో నుండి లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించేదను. ఇదే కదన్నా, మనకి ఎవరు లేకపోయినా నేను ఉన్నా అన్నాడు. ఎప్పుడు ఉంటాడు? నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. పక్కనల మీద కోపం పెట్టుకునే దేవుడా, దేవుడా నేను క్షమించండి, ఎక్కడి నుంచి క్షమించాడు? నీకుంది, నీ హృదయంలో కోపం తీరా బాబు, వాళ్ళ మీద నీకు అంత అసూయ ఉందే, నేను ఎలా క్షమించాలి అసలు? అది మనం మాట్లాడుకుందాం, అసలు అది సాధ్యమా? అయ్యో మనదే మురికి కొట్టు అయితే మనం పరిశుద్ధంగా కనపడాలి, ఎలా కనపడతాం? ఉతుక్కోవాలి, ఉతకండి, ఈరోజు ఉతికేయండి, ఎందుకంటే రేపొద్దే ఎవడు దాన్ని చూడటం. పరిశుద్ధంగా ఉంటే పరలోకంలో ఉంటావు, మురికి కొట్టువాలంటే పెంట కుప్ప మీద ఉంటావు. ఒకే రోజు దేనికైనా పరిశుద్ధంగా పరలోకంలో దేవునితో పాటు గడపాలనుకుంటే పాపాలు కడిగి ఈ రోజు మురికి కొట్టని ఇక్కడే ఉతికేసి స్వచ్ఛమైన తెలుపు వర్ణపు రంగు వలె తయారవ్వండి. లేదా వెళ్ళిపోండి పెంట మీదకి. ఈయన కూడా అదే అన్నాడు కదా, బాధపడిపోయి కదా ఫస్ట్, ఇంత కనపడుతున్నాను కదా, ఇన్నాక ఎన్ని ఎలా చూడొచ్చు అని అడిగిన వ్యక్తి ఆయనకే సమాధానం చెప్తున్నాడు. ఆయనే చివరికి దేవుడితో మాట్లాడేస్తున్నాడు, ఎన్ని లేకపోయినా నువ్వు ఉంటే చాలు, నేను ఏ మాట మంచి మాట, నేను యెహోవాయందు ఆనందించేదను. అంతకంటే కావాల్సింది ఏముంది కదా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. మన సంతోషం ఎవరి దగ్గర ఉంది? లేదు, పొజిషన్లో ఉంది కదా, మన ముందు పొజిషన్లో కూర్చోాలి, సీట్ ఎక్కేయాలి, ఇదేనా? అది టిక్కెక్కడ ఉంటుంది తెలుసా? మనం ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాన్ని ఓపెన్ చేస్తామో, మన లోకంలో చూసే కన్ను కాదు మనకి కావాల్సింది, దాన్ని దాటి కావాలి, అప్పుడే మనం దేవుల్లో ఆనందించగలుగుతాం. మరి మీలో ఆ దేవుల్లో ఆనందించగలిగే మనస్సు మీలో ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన మాటలతో ఆయన ఒకే ఒక విషయం ఉంది, అది చదివేసి ముగించేసుకుందాం. ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళ లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను చెప్పాడు కదా. మీరు ఆశించవద్దు, నేనే మీకు దయచేస్తాను. సంబంధం ఈ సమయంలో అందరు లేచి నిలబడితే ఒక చిన్న పాట పాడుతుందాం. మరి ఆయన పాడాడు, మరి మనం పాడొద్దా? రండి నిలబడండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ జోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మీద చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ జోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మీద చాలయ్యా, నీ అంటే నాకు చాలు.
ఇప్పుడు మనం మనసుతో అడుగుదాం, అందరూ కళ్ళు మూసుకోండి. ఇహలోక సంబంధమైన కళ్ళు మూసుకుంటే దేవుడు మనకి ఆయన కనపడే రూపానికి, మహిమ రూపాన్ని చూసే దర్శనాన్ని అనిపిస్తాడు. ఇహలోక గొంతు ఆయనకు అవసరం లేదు. నీ హృదయం అనే హృదయానికి తలుపు తెచ్చినట్టే ఆ హృదయంలోకి ఆయన ఆహ్వానించండి. నీ హృదయం అనే గొంతుతో కూడా మాట్లాడండి. పైకి చెప్పే మాటల్లో దేవుడు వినాలని లేదు. మీ హృదయాన్ని తెరవండి. ఈరోజు మీ కళ్ళు మూసుకుని మీ హృదయాన్ని తెరిస్తే దేవుడు నేను అంటున్నాడు, నేను వస్తాను మీ హృదయంలోకి. ఒక్కసారి ఆయన మన హృదయంలోకి వస్తే మనలో చెడు ఉండదు, పాపం ఉండదు. మనం ఈ లోకంలో కాకుండా దేవుళ్ళు ఆనందించే వారిగా ఉంటాం. దేవుడే మనకన్నీ, సమస్తం ఆయనే. మనం సృజించిన వాడు ఆయనే, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు. కనుక ఈ లోక సంబంధమైన ఆశలకు పోరాడకుండా దేవుని సంబంధమైన విషయాల్లో ముందుండేవారిగా ఉందాం. ఆయన సన్నిధికి భారంతో పరిగెట్టేవారిగా ఉందాం. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మన మనసును మార్చుకొని ఆయన తట్టు నెరవేర్చుకొని ఆయన తట్టు తిరిగేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ హృదయం ఆయనకు తెలుసు. నువ్వు పిండంగా రూపింపక మునిపే దేవుడు నిన్ను చూశాడు. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. కనుక నీ హృదయం అనే తలుపు తెరిచి దేవుణ్ణి ఆహ్వానించు. దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో దేవుడికి స్థానం ఇస్తే పాపానికి దేవుడు చోటివ్వడు. నీ విశ్వాస జీవితానికి ఆయనే బాట. ఆయన్ని మాదిరిగా మనం జీవించే వారిగా ఉండాలి. కనుక నేటితో నా పాప జీవితాన్ని నేను వదిలేస్తున్నాను తండ్రి, నీతో గడపడానికి. నీలాగా ఒకరిని ప్రేమించే గుణం నాకు, క్షమించే మనసు నాకు. పక్క వారి కోసం బాధపడేవారిగా కాకుండా వారి కోసం నీ సన్నిధిలో గోచాడే హృదయాన్ని నాకు ఇవ్వు తండ్రి. నా మనసు నీకు అంగీకారం చేస్తున్నాను తండ్రి. మార్చో తండ్రి, నన్ను నీలా చేయి తండ్రి. ఈ సమయంలో వినయమగారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఎవరికి వారం దేవునితో ప్రార్థన చేసుకుందాం. ఆయనతో మాట్లాడదాం. విన్న వాక్యము, దేవుడు ఆయన యొక్క ఆత్మ చేత తన యొక్క దాసుల నుంచి మాట్లాడారు. ఆయన మాటలు కూడా మనం చెప్పడచివని పెడితే ఇంకెవరి మాట వింటాం? ఆయన సన్నిధిలో ఒక్కొక్కరి కొరకు ఆయన ఆయన యొక్క ప్రాణాన్ని రక్తాన్ని కాచి ఒక్కొక్కరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కొరకు కాదులే అనుకోవద్దు. ఆ మాటలు నాకే అనుకుంటే ఆయన సంతోష పెట్టిన వారం అవుతాం. ఆయన పడుతున్న శ్రమ మనం చూడట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఏం మాట్లాడారో తన దాసుల్లో నుంచి ఆ మాటలకు మనం విలువిస్తే దేవుడు మన విలువల్ని పెంచుతాడు. హల్లెలూయా. ఆయన మాటల్ని కనపరుద్దామా? ఆయన మాటలకి విధేయత చూపితేనే కనపరిచినట్టు లెక్క. ఆయన దాసుల్లో నుంచి మంచి మాటలు, చాలా బలమైన మాటలు మాట్లాడారండి. గుర్తున్నాయా? దయచేసి జ్ఞాపకము చేసుకొని. ఎవరికి వారం అంటే పక్కన వాళ్ళ గురించి కాదు, మనం వచ్చింది మన ఇంట్లో నుంచి ఒక్కొక్కరం బయలుదేరి వచ్చామైన సన్నిధికి. ఇంకొకరి కోసం రాలేదు, మనుషుల కోసం వచ్చామా, దేవుని కోసం వచ్చామా, ఆయనని మహింపరచడానికైనా మాటల కొరకు వచ్చామా? దయచేసి చెక్ చేసుకుందాం. ఆయన మాటల గురించే వస్తే, ఆయన సన్నిధిలో ఆయన మహింపరచడానికే వస్తే ఆయన మాటలకి విధేయత చూడడం, విధేయత చూపడం, వెంటనే అంగీకరించడం, వాటికి లోపడ్డం ఆయనకి సంతోషపడే కార్యం. దయచేసి నాకు కాదులే, పక్కన ఉన్న కొరకు అని హృదయాన్ని కాఠిన్యం చేసుకోవద్దు. మనల్ని తెచ్చాడంటే, నన్ను తెచ్చాడంటే నా కొరకే ఆ మాట అని మనం తీసుకుని విధేయత చూపుదాం. ప్రార్థన చేసుకుందామా? ఆయనతో మాట్లాడుకుందాం. ప్రార్థన చేయడం అంటే మాట్లాడుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వకృపానిధి, మీకు వందనాలు చెల్లించుకొచ్చానయ్యా. ఇదిగో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు నా తండ్రి. మీ దాసుని నిలబెట్టుకొని నా ప్రభు మాకేది కావాలో ఓ విలువైన మాటల్ని నాయన, వెంటి బంగారుల కంటేనైనా విలువైన మీ యొక్క మాటలు నా ప్రభు మా మధ్య, మా మీద, మా హృదయాల్లో చల్లారుదేవా. మీకు స్తోత్రం. ఆ మాటలకు మేము విలువయ్యమంటుంటే మీకు ఎంత బాధ. క్షమించండి దేవా, క్షమించండి. మీరు మాట్లాడిన మాటలు మాలో నిలిచి ఉండుటకు నా ప్రభు సారవంతమైన నేలగా మా యొక్క హృదయాన్ని నాయన
నీ చేతికి అప్పగించుకొని నా ప్రభువా అందున్ని విత్తమే నా ప్రభువా ఫలవర్ధంగా చేసుకోవడానికి మీ చేతికి అప్పగించుకుంటున్నాం అయ్యా ఈ రోజు మీ మాటకు మేము లోబడకుంటే మీకు నాయన దుఃఖము దేవా మా మధ్య మీరు ఉన్నారు దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధుడు మమ్మల్ని చూస్తున్నారు ఒక్కొక్కరి ఆలోచనలు మీరు ఎరుగుతున్న దేవా మీకు స్తోత్రం మా మనసు మీకు తెలుసు మా యొక్క ఆలోచనలు మీకు తెలుసు మేము కూర్చున్నా పడుకున్నా నిలబడ్డా ఏమి చేసినా చూసే దేవుడో కానీ మేము మిమ్మల్ని అలక్ష్యము చేస్తున్నాము దేవా క్షమించండి తండ్రి రాజా విదాస మా మధ్య మా హృదయాల్లో నాయన మీరు విత్తన విత్తనాలు బట్టి ఓ మంచి విత్తనాలు బట్టి వందనాలయ్యా అవి ఫలించలేదంటే మా హృదయాల్లోనే లోపము మా విధేయత కారణము దేవా క్షమించండి దేవ అయ్యా విధేయత గల ఆత్మ మాకు అనుగ్రహించమని అడుగుచున్న దేవా మీకు స్తోత్రములు సంఘమును ప్రేమించి విరిచిన వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్న అయ్యా నా ప్రభా మీరు ఇక్కడుండి నాయన మీ సంఘాన్ని నా ప్రభా వెలిగించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించగలిచిన ఆత్మీయతలోకి తీసుకువెళ్తా నా సంఘాన్ని మాట్లాడిన మాటలకే పునాది వేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించగలిచిన దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధుడు ఓ సంఘంలో ఉన్న స్త్రీలని యవనస్తులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ఓ రాజా నాయన ఒక్కొక్కరిని పేరు పేరున ఇదిగో దర్శిస్తూ అభిషేకిస్తూ ఆత్మీయతలోకి నడిపిస్తూ వస్తారని మీరు ఇచ్చిన మాట మీ యొక్క బలిపీఠం మీద జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి నడిపించండి దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధుడా సంఘము మీది యేసయ్యా మీకు వందనాలు అయ్యా ఎవరిది కాదయ్యా మీది నాయన మీ పేరు పెట్టబడిన సంఘము దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధుడా అయ్యా మీ నాయన మీరే విధంగా ఉన్నారు సంఘము ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఆ యొక్క స్థితికి తీసుకెళ్ళమని అడగచ్చున్నాను దేవా మీకు స్తోత్రం మమ్మల్ని అవిధేయతలోకి నా ప్రభు మీకు ఇష్టము లేని రీతిలోకి తీసుకెళ్తున్న అపవాది యేసు నామమున కాల్చి వేస్తున్నాము దేవా మీకు స్తోత్రం అవిధేయత తీసుకొచ్చే అపవాదిని యేసు నామమున విరిచి వేస్తున్నాము దేవా మీకు వందనాలు మీ యొక్క ఆత్మీయ నాథని నేను వర్షము సంఘములో నింపి ఆత్మీయ వర్షపు వరదరణైన సంఘములో ఓ నాథని ప్రవహింపచేయమని ప్రతి మాలకు వచ్చిన దేవా మీకు స్తోత్రం అయ్యా నా తన్ని మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకంగా చేసుకుని ఇదిగో ఈ రోజు మీరు చేసిన ఒక్కొక్క బిడ్డని దర్శించండి యొక్క వాక్యములు ఆయన చెవుల్లో నుంచి హృదయాల్లోకి నాచమని అడగొచ్చిన దేవా మీకు స్తోత్రం అయ్యా చెవుల్లో గింగురమలాని దేవా మీకు స్తోత్రం పరిశుద్ర యజ్ఞము చేయబడ్డానికి వీళ్ళ దేశయ్య మీకు స్తోత్రం వేసయ్య సంఘానికి యొక్క ఆత్మచేత నింపాలి దేవా మీకు వందనాలు ఓ ఆత్మీయతను ఆయన అడ్డగిస్తున్న ప్రతి అపవాది యొక్క కావ్యాలను ఓ అవాదాన్ని అరక్షాలను నా ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా మీకు స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు ఓ నా తల్లి నాయన యొక్క గురువారం ఆరాధనలు అయ్యా తల్లిని ఇంకా నా తల్లి స్థిరపచేయండి అభివృద్ధి చేయండి ఆత్మీయతలకు నడిపించండి దేవా మీకు వందనాలు యవనస్తుల్ని నాయన మీరు తీసుకు రమ్మని అడుగుచున్నామయ్యా తల్లి పైన నాయన దూరం అని యవనస్తుల్ని మీరు లాక్క రమ్మని అడుగుచున్నారు దేవా మీకు స్తోత్రములు రాజా నశించడానికి మీకు ఎవరికి ఇష్టములు దేవా తల్లి నాయన కరుణ చూపించండి ఈ సంఘంలో నాటబడిన ఏ యవనస్తుడు అయా తన్ని దాయిన కంచె దాటి బయటికి వెళ్ళడానికి వీళ్ళనేసయ్యా మీకు స్తోత్రం పెళ్లించుకు రమ్మని ప్రతిమాలకు వచ్చినానయ్యా కృపదయ ఇచ్చేయండి దేవా మీకు స్తోత్రం అయా స్త్రీలలో నా ప్రభ జ్ఞానము గల స్త్రీలుగా ఆయన నిరపమని అడుగుచున్నారు ఓ నా ప్రభు ఆత్మ చేత నింపబడ్డ స్త్రీలుగా ఆత్మీయ వరాలు కలిగిన స్త్రీలుగా ఆత్మ బలాలు కలిగిన స్త్రీలుగా నా ప్రభు నాయన ఓ తండ్రి నేను స్త్రీలను కట్టండి నాయన అవిధేయత ఆత్మ యేసునామమున విరిచి వేస్తున్న దేవా మీకు స్తోత్రం మన వచ్చిన స్వభావాన్ని నా ప్రభు అయ్యా కులదయమని అడుగుచున్నాను దేవా మీకు స్తోత్రం దీనత్వాన్ని నింపండి విధేయతను నింపండి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను సంఘాపని మీ హస్తాలకు అప్పగిస్తాను సంఘాన్ని ఏదైనా నా యొక్క జ్ఞానాత్మ చేత నింపి మీ ఆత్మీయ వరాల చేత నింపి నా ప్రభు మీరు చూపించిన దర్శనాలన్నీ జరుగుటకు మీరు రాజ్యంలో నాయన చేరగలిగే సంఘముగా ఈ పేరు పెట్టబడిన సంఘాలన్నింటినీ మీ హస్తాలకు అప్పగిస్తాను ఈ గురువార ప్రార్థనని మీ హస్తాలకు అప్పగిస్తాను నాయన రేపటి ఆరాధన కూడా మీ హస్తాలకు అప్పగిస్తాం సంఘపు అవసరాన్ని నాయన ప్రతి అవసరము నాయన ఇదిగో నాయన చాలిన దేవుడుగా ఉండి అయ్యా మీరుంటే మాకే కొరత ఉండదయ్యా ఆ కొరత తీర్చే దేవుడు మీరు కావాలి దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధుడా ఓ నోటి మాటలు కాదయ్యా
దేవుని యొక్క కృపయు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ సమాధానం పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సహాయము నిత్యము యేసుక్రీస్తు సంఘములన్నిటికీ ఆయన భక్తులందరికీ సదాకాలం నిత్యము ఈ యొక్క సంఘములను యవనస్తులకి స్త్రీలకి వెంటాడి అనేక రాజ్యానికి సిద్ధపరచునుగాక ఆమేన్.